బీఈడి అభ్యర్థులకు చిన్న బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు జనరల్గా మనం ప్రతిసారి చూస్తుంటాము చాలా చోట్ల మనకి ఏంటంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా బీఈడి కాలేజెస్ అయిపోయినాయి ఆ దగ్గర పరిస్థితుల్లోనే బీడీలు కూడా కంప్లీట్ చేసేటట్టు కూడా ఫెసిలిటీస్ ఉండే అయితే మౌలిక వసతులు లేవని దాదాపు ముప్పై మూడు బీఈడి కాలేజీలను క్లోజ్ చేసిందంట అందులో పద్దెనిమిది ఓయూ లేనంట మొత్తం నూట అరవై ఆరు కళాశాలలకే కౌన్సిలింగ్ కూడా ఇస్తుందంట మనం చూస్తున్నాం చాలా ఇది ఓన్లీ బీఈడి కాలేజీలకే పరిమితం చేయకుండా చాలా చోట్ల ఇంజనీరింగ్ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజెస్ తర్వాత మెడికల్ కాలేజెస్ కూడా ఇప్పుడు డిస్టిక్లో మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ మినిమం ఫ్యాకల్టీ కూడా లేకుండా ఆ మెడికల్ కాలేజెస్ కూడా రన్ అవుతున్నాయి విమర్శ ఉంది ఐటీఐ కాలేజెస్ అయితే మనకు తెలుసు ఇంకా ఐఐటి ఐటీఐ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని డెవలప్ చేస్తాము టెక్నాలజీ గా మారుస్తాము టీసీఎస్ సహాయంతో అని చెప్తున్నారు అది ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే మాట పక్కన పెడితే మనకు తెలుసు ఐటీఐ సర్టిఫికేట్లు అనేటువంటిది ఓకే అడ్మిషన్ వేస్తే చాలా ఈ పారామెడికల్ కోర్సు ఎమ్ఎల్టీ కోర్సులు ఉంటాయి చూడు అవి కూడా జస్ట్ బోర్డులే ఉంటాయి స్టూడెంట్స్ ఎవరు ఉండరు ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సంబంధించినటువంటి కోర్సులు కానీ జస్ట్ సర్టిఫికేట్ కోర్సులుగా మారిపోయినటువంటి నేపథ్యం ఉంది అట్లాంటి పరిస్థితుల్లోనే బిఈడి కాలేజెస్ లో అట్లా మౌలిక వసతులు లేవు తర్వాత ఆ ఫ్యాకల్టీ లేవని చెప్పేసి దాదాపు ముప్పై మూడు బీఈడి కాలేజీల మీద వేట్ అయితే పడ్డదంట అందులో ఆల్మోస్ట్ పద్దెనిమిది కాలేజీలు ఓయ పరిధిలోనే ఉన్నాయంట కేవలం నూట అరవై ఆరు కాలేజీలకే కౌన్సిలింగ్ లో చోటు ఇచ్చింద్రంట ఎడ్సైడ్ కౌన్సిలింగ్ బాధ్యం ఈ నెల ఇరవై నాలుగు నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఓయూ కాకతీయ తెలంగాణ పాలమూరు శాతవాన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో దాదాపు రెండు వందల ఎనిమిది కళాశాలలు ఉన్నాయి ఇందులో గతేడాది నూట తొంభై తొమ్మిది కళాశాలలు కౌన్సిలింగ్లో ఉన్నది ఈసారి ఆ సంఖ్య నూట అరవై ఆరుకి తగ్గిపోయిందంట ఇక ఆల్మోస్ట్ ముప్పై మూడు కాలేజీల మీద అయితే వేటు వేసిందంట అయితే మళ్ళీ కాలేజీ యాజమాన్యాల నుంచి గవర్నమెంట్కి ప్రెజర్ వస్తుందంట మరి కొన్ని కాలేజీలని యాడ్ చేస్తారా లేదా చూద్దాం కానీ ఎప్పుడు కూడా ఇట్లా మౌలిక ఫెసిలిటీస్ లేకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా బీఈడి అంటే ఏంది ఈడ ట్రైన్ అయినోళ్ళే రేపటి నాడు భావి భారత విద్యార్థులకి టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కాలేజీలకు పోకుండా లేదనుకుంటే అట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా మౌలిక వసతులు లేకుండా మళ్ళీ పిల్లలు చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అన్ని కాలేజెస్లో ఇంజనీరింగ్ అయినా సరే మెడికల్ అయినా సరే అయినా సరే పారామెడికల్ అయినా సరే మినిమం ఫెసిలిటీస్ లేకుండా కాలేజీలకు అనుమతినిచ్చి కేవలం సర్టిఫికేట్ల కోసము కాలేజీలు నడిపితే మాత్రం జీవితం అనేటువంటిది బరాబాద్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే గవర్నమెంట్ ఇట్లాంటి వాటి మీద కన్నేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది